బట్టలు ఉడకడానికి గడియారం సెంటర్ లో పిల్లల మీద కొడితే ఇంత బట్టలు కొడితే వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పాడు. కోర్టుకు నోటి దగ్గర దొంగ విట్టాను. ఆయన ఏమన్నాడు? ఆ దొంగ టికెట్ ఇచ్చిండు, ఇవ్వలేదా? మరి ఈ దొంగ ఆ దొంగ కలిసి ఎక్కడికైనా అందామని మనం చూస్తూ కూర్చుందామా? ఏంటనే ఏ మనోద్దాయిగా వాస్తవాలు చెప్పొద్దా? మనం ఏం చెప్తున్నాం? వీరేశ్వర గారి మీద వాస్తవం జరిగినాయి చెప్తున్నాం. బయటకు వచ్చిన టెలికాస్ట్ అయినాయి, పత్రికలు వచ్చినాయి, ఎలక్ట్రానిక్ మీడియాలు వచ్చినాయి. అటువైపు ఉన్న వాళ్ళు ఆరోపణ చేశారు. ఆరోపణ చేసిన చెప్తున్నా, నేను నిర్ధారణ చేసిన చెప్పి నేనే డిక్లేర్ చేసిన. ఏమన్నా సర్టిఫికేట్ నేను చెప్తలేను కదా. ఇట్లా వచ్చిన ఆరోపణలు వచ్చినాయి, వైరల్ అయింది. ఈ రకంగా కోట్ల రూపాయలు తీసుకొచ్చి పనిచేసినాం. ఆలోచించామని ప్రజలు చెప్తున్నాం. తప్పు చెప్తలేను కదా, తప్పు చెప్తున్నాం మనం. ఏమన్నా ఆ మాటలు చెప్తే ఆయన ఉలిక్కిపడి రాసుకో గీసుకో నీ సంగతి చెప్తాను ఎలా గట్టిగా లాస్ట్ వేర్ నన్ను పిలిచే స్థాయి కూడా వచ్చినాయి వీరేశం గారు. ఇది అంటే వాళ్ళ రాజకీయం ఎడికొచ్చాడు. ఫస్ట్ స్టేషన్లో పడిపోయారు గారు. మాకు కాంగ్రెస్ పార్టీకి మేము దిక్కు లేకుండా అయిపోతుంది, ఓట్లు వేసే పరిస్థితి లేరు. ఏ ఊరు పేరు చిన్నమంటే బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ ఉంది, ప్రజల్లో మంచి స్పందన ఉంది, మంచి పేరుందని చెప్పి ఓడిపోతున్న ఓటమి భయంతోటి పార్టీకి ఈరోజు ప్రజా పెట్టి వెంకటేసుకుంటే నోరుకి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తారు. ఆయన కూడా ప్రతి ఊళ్ళో పోయినప్పుడు ఏం మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తారు. మన గీత పెరిగిపోతే నీ బంగ్లా కూతుందని చెప్తాడు, ఇంకో ఊరు పోతే మీ సంగతి చెప్తాను ఎలా రాదని చెప్తాడు. ఇంకో ఊరు పోతే ఊళ్ళో ప్రతి లీడర్ కూడా రెండు నెలలు ఆగడం మీ సంగతి చెప్తా, మీ కటకట్ల పాలేస్తాం, జయలేస్తాం అన్నాడు, పడబెడి తొక్తాం అంటూ ఈ పదాలు వాడుతారు. అది ఎంత వాడితే అంత మంచిది. మనకి దాన్ని పబ్లిసిటీ చేయాలి అని అంటారు కానీ చెప్పి మౌనంగా నోరు మూసుకుని కూర్చోకండి. వాళ్ళు ఏది మాట్లాడినా ఏం చేసినా ప్రతి రికార్డు చేయాలి, ప్రతి పబ్లిస్ మరి సర్క్యూట్ చేయవలసిందే. మనం చేసిన కార్యక్రమం చెప్పాలి. నిద్రపోకుండా గట్టిగా ఈ నాలుగున్నర సంవత్సరాలు ఏ రకంగా సంఘటితంగా పనిచేసినో ఆ రకంగా ఈ 30 రోజులు గట్టిగా పనిచేస్తే ఇలా నగర్ గారి కాన్స్టిట్యూన్సీలో 25-30 కాదు 50,000 మెజార్టీ ఇస్తారు. వాళ్ళు మన మీద ఎన్ని మాట్లాడినా ఓర్చుకున్న తత్వం కాబట్టి పెద్దమని చేసుకుని ఏం మాట్లాడి ఏదన్నా ఓర్చుకుని పనిచేస్తున్నాం. అంటే ప్రతి మనిషి అనేటోడు పేదరికం ఉండడం మంచితనంతో ఉండడం తప్ప నాకు అర్థం కాదు. కానీ ఏది మాట్లాడి ఓర్చుకుంటా పోతా ఉంటే ప్రతిది కూడా రాజకీయ కోణంలో నోటికి ఎంతో శ్రద్ధ మాట్లాడి ఈరోజు కించపరిచే పద్ధతిలో మాట్లాడుతున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. అందుకే నేను చెప్తున్నా సైలెంట్ ఓటింగ్ పడబోతుంది, మంచి మేరతో గెలబోతున్నాం. మనకు ఒక బలమైన ఒక నమ్మకం ఒక విశ్వాసం చేశారంటే ఇలా ప్రజల్లో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరేం చెప్పినా ఎవరు ఏం మాత్రం మాట్లాడినా ప్రజలు ఇదే పరిస్థితి లేదు. ఎన్నడూ కూడా భయపడే రాజకీయాలు చేయలేదు. కాకపోతే వాళ్ళు చిల్లరలో రాజకీయాలు చేస్తుంటారు. ఆ చిల్లరకి మనం చేసిన అప్పులని కొట్టొచ్చడం మరి మరి సోషల్ మీడియాలో మనం ఎక్కువ ఎక్స్పోజ్ చేయాలి. రెండవది ప్రభుత్వం చేసిన పథకాలు ఈ 10 సంవత్సరాల కాలంలో చాలా గొప్ప పథకాలు. ఎన్నడే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతుల కానీ మరుగుంటే వైద్యం కానీ మరుగుంటే పేదరికం ప్రతి వర్గానికి కూడా ఇచ్చిన ఫలాన్ని గొప్పగా అనుభవిస్తుంది రాష్ట్ర తెలంగాణ ప్రజలకు. ప్రతిదీ కూడా చెప్పుకోవడానికి మనకు స్కోప్ ఉంది. ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో చాలా బాగుంది. ఈ 4-5 సంవత్సరాలలో నగరకాల నియోజకవర్గం చేసిన పనులను మీరు అంతా చూసారు. గతంలో అటువైపు చూసి ఏం చేసినది? ఈ మధ్యకాలం 4-5 సంవత్సరాల ముఖ్యమంత్రి గారి సహకారంతో పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకొచ్చాం. ఏం చేసిన గ్రామాలన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతిది కూడా మనం ఇంతకుముందు శశాంక్ గారు చెప్పినట్టుగా ప్రతి కూడా ఇప్పటికే ఆశ్చర్యం లేదు. జరిగి జరిపి ఇప్పటికే అందరూ కూడా ఇంట్రెస్ట్ గా మనసు పెట్టి సోషల్ మీడియా ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ప్రజాప్రతి పెద్ద లీడర్లు ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా వాడాలి.